నమస్తే, వెల్కమ్ టు విఎస్ 9 న్యూస్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సోమవారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఐబీ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, ఇతర కాంగ్రెస్ నేతలు, దళిత నాయకులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి అణగారిన ప్రజలకు ప్రయోజనాలు చేకూర్చారని కొనియాడారు. రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందుపరిచి ఎంతో మందికి మేలు చేశారని ఆమె అన్నారు. షాద్నగర్ గురుకుల పాఠశాలలో ఎలుకలు కలకలం రేపాయి. 9 మంది విద్యార్థులను ఎలుకలు కరిచాయి. షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం విద్యార్థులు చేయించుకుంటున్నారు. మన ఊరు మన ఎమ్మెల్యే 5వ రోజు కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోని కేసమద్రం మండలం రామ్లాల్ తండా పాతతండా గ్రామ పంచాయతీలలో నేడు ఎమ్మెల్యే శంకర్ నాయక్ పర్యటించి ప్రజలతో మాట్లాడి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలు తండాల్లో నల్ల తామర పురుగు సోకిన మిర్చి తోటలను వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రజలు అడిగిన సమస్యలకు అధికారులతో కలిసి ఎన్ని రోజుల సమయం పడుతుంది, ఎప్పుడు పరిష్కరిస్తారో చెప్పారు. ఈ 46 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ఏం చేసింది, 17 సంవత్సరాలు పరిపాలించిన టీడీపీ ఏం చేసింది, మనం కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏం చేసింది అనేది కొంచెం గ్రహించాలి. ఇలా 24 గంటలు కాంగ్రెస్ తాత ఇస్తాండ, వాళ్ళ ముత్తాత ఇస్తాండ. 24 గంటల కరెంటు, అప్పుడు 4-5 గంటల కరెంట్ ఇస్తే ఇదే రైతు, ఇదే మా గిరిజన సోదరులు. కరెంట్ వేయడానికి పోయి ఆ కరెంట్ షార్ట్ తోటి పవన్ కార్డ్ తోటి చార్జిన దాఖలాలు గిన్నె చూసినాం. కొంచెమన్నా మాట్లాడే ముందు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఆలోచించి మాట్లాడాలి. ఎగురుతాం, ఓ బాగానే ఎగురుతాం. ఎగరడానికి ఏమున్నా గజ్జలు కూడా తీసుకొచ్చినా నేను ఎగిరించడానికి. నేను అనేది ఏంటంటే, అయ్యా ఇగో ఈ రోడ్డు కావాలి. ఇప్పుడు ఎందుకు వచ్చినా ఈ రోడ్డు, ఇల్లు లేని రోడ్డు లేని తండాలకు రోడ్డు, ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ళు, ఆసర పింఛన్స్, ఏమైనా కరెంట్ సమస్యలు, ఏదైనా బాధలు ఉన్నాయా అని చెప్పేసి నేను వచ్చినా. ఇప్పుడు ఏమైనా ఓట్లు ఉన్నాయా, సర్పంచ్ ఓట్లు ఉన్నాయా, జడ్పీటీసీ ఓట్లు ఉన్నాయా, ఎమ్మెల్యే ఓట్లు ఉన్నాయా, ఏమైనా ఉన్నాయానే అధికారులు, ఎంతమంది అధికారులు ఉన్నారు, ఎంఆర్ఓ ఉంటాడు, ఎంపీడీఓ ఉంటాడు, ఏవో అంటాడు, 24 మంది డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఏది చిన్న చిన్న సమస్యలు వెంటనే అయిపోయి ఇప్పుడు ఏఈ ఉంటాడు, ఇమీడియట్గా రోడ్ ఎస్టిమేట్ చేస్తాడు, అది నెలనో 2 నెలనో మన బిఫోర్ ఎలక్షన్ మనకు రోడ్ వస్తుంది. ఇది కావాలని అడుకోవాలి, కానీ ఇష్టం వచ్చినట్టు భాష మాట్లాడితే అది మంచి పద్ధతి కాదు. ఎవరైనా కావచ్చు, ఇప్పుడు పార్టీలో అప్పుడు నువ్వు ఎవరికన్నా వేసుకో, అభివృద్ధి చేసిన వానికి ఇస్తావా, అభివృద్ధి చేయని వానికి ఇస్తావా, ఎట్లా ఇస్తావా అనేది అప్పుడు ఎలక్షన్ అప్పుడు డిసైడ్ చేయండి. కానీ ఇప్పుడు ఇష్టం వచ్చిన భాష మాట్లాడి ఏదో ఎగురితే ఏదో సెల్లులు వచ్చినాయి, ఇది ఒకటి ఏదో తీయడానికి, మేము ఎగిరినామని చూపించడానికి, అది కాదు పద్ధతి. నేను ఏమంటున్నా, ఇవాళ 24 గంటల కరెంట్ ఇస్తున్నది కేసీఆర్ గారు, ఇవాళ రైతు బంధు, రైతు బీమా ఇవ్వడం ఇచ్చారు 10 రూపాయలు. రకమని కట్టేటోళ్ళం మనం, నాకు తెలిసి రకమని కట్టేటోళ్ళం. ఎకరానికి 10,000 రూపాయలు ఇవ్వడించారు,
ఆ రోజు వర్షాకాలంలో వర్షాలు తొలకరి జల్లులు పడుతుంటే ఇలా మా చెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళ మీద ఉన్న పుస్తకాలు తీసుకుపోయి వడ్డీ వ్యాపారుల దగ్గర పెట్టి ఇత్తనాలను ఎరువులు తెచ్చేవాళ్ళు. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉండకూడదని చెప్పేసి ఇలా రైతులకు ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తున్నారు, 24 గంటల కరెంట్ ఇస్తున్నారు. ఇలా రైతు బంధు రైతు బీమా. శంకర్ను కూడా వేదిక అలంకరించాల్సిన కోరుచున్నాము. ఎంపీడీసీ స్థానిక శంకర్ రాయ్ గారు తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని పోలమ్మ చెరువునందు నగర పంచాయతీ చైర్మన్ శ్రీ కమిడి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మండల ప్రజాపరిషత్ కార్యాలయం నందు నగర పంచాయతీ కార్యాలయం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నందు నిర్వహించారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ కమిషనర్ చామర్ ముందు ఓ మహిళ ధర్నా చేపట్టింది. తన బతుకు తెరువు అయిన డబ్బాను మున్సిపాలిటీ సిబ్బంది కూల్చడంతో తాను జీవన ఆధారం కోల్పోయానని, తనకు న్యాయం చేయాలంటూ మున్సిపాలిటీలో మహిళ ఆందోళన వ్యక్తం చేసింది. మున్సిపాలిటీ సిబ్బంది డబ్బాను కూల్చడంతో తనకు న్యాయం చేయాలంటూ మున్సిపల్ కమిషనర్ చాంబర్ ముందు కూర్చొని ఆందోళన చేపట్టింది. తనకు న్యాయం జరిగే వరకు దీక్ష కొనసాగిస్తారని సరిత తెలిపారు. సూదా ఉన్నప్పుడు కంచి సూదా అండి, 20 సంవత్సరాల కంచి నేను డబ్బేసుకొని ఫైర్ స్టేషన్ దగ్గర ఉంటున్నా, ఆనే ఉన్నాము, మిషన్ కుట్టుకొని బతుకుతున్నా. ఇప్పుడు వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఆ డబ్బంతా కూలగొట్టింది సార్. మొన్ననే కొత్తది వేసుకున్నా సంవత్సరం కింద, అది ఇదివరకు ఉన్నది తీసేసి ఇప్పుడు కొత్తది వేసుకున్నా సార్. అది కూలగొట్టిరు సార్, 40-50 వేలు ఖర్చు అయినాయి సార్. చేసుకున్నాక నా కాళ్ళు మొక్కినా కూడా ఆపకుండా మొత్తం కూలగొట్టిరు సార్. పేదవాళ్ళం బతుకొద్దా సార్? ఇదివరకు కూడా నాకు హామీ ఇచ్చిండు సార్, కమిషనర్ ఉన్నప్పుడు హామీ ఇచ్చిండు, మళ్ళీ నువ్వు వేసుకోమ్మా అని చెప్పిర్రు సార్. నేను వేసుకున్నా సార్, సంవత్సరం అయితే అంది. నేను మళ్ళకు కొద్దిగా డ్యామేజ్ అయితే మళ్ళీ వేసుకొని మళ్ళీ రిపేర్ చేసుకొని మంచిగున్నా సార్. ఉన్నాక మాకు చెప్పకుండా ఇన్ఫర్మ్ ఏం చెప్పకుండా వచ్చి కాలు మొక్కు తండ కూడా మా అమ్మ ఇంటి దగ్గరే ఉంది, కాలు మొక్కు తండ కూడా వినకుండా వాళ్ళు కూలగొట్టిరు సార్. పేదవాడిని ఇట్లా ఏడిపించుకొని ఒక నేను రోడ్డు మీద బతికేదాన్ని, ఏ ఆధారం లేకుండా మిషన్ మీదనే బతుకుతానా సార్? నాకు పిల్లలు ఒక కొడుకు ఒక బిడ్డ సార్, మా ఆయన ఆరోగ్యం మంచిగా ఉండదు, నేను ఎట్లా బతికేదాన్ని? నన్ను ఇప్పుడు 50-60 వేలు ఖర్చు పెట్టి నేను రోడ్డు మీద వేసుకుంటే
ఇప్పుడు ఏం చెప్పకుండా వచ్చి మొత్తం ఆగం చేసి వచ్చింది సార్. పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని ఉన్నోళ్ళ జోలికి ఎవరు పోరు కానీ నా సంటి పేరే రోడ్డు మీద బతికితే ఇంత అన్యాయం ఇంత దుర్మార్గంగా చేస్తారా సార్. జాలి పడకుండా కాళ్ళు మొక్కుతాండ కూడా జాలి పడకుండా మా అమ్మని పక్కకు తోసి మొత్తం కుప్ప చేసింది సార్. ఎవరు వచ్చి ఎక్కడ చూసిన పరిస్థితి దారుణంగా ఉంది సార్. నేను బతికేదే దాని మీదే సార్. లేకుండా నేను చచ్చిపోయే పరిస్థితే తప్ప ఏం లేదు సార్. నా డబ్బు నాకు మంచిగా వేయాలి సార్. అక్కడ ఎవరు తీసుకొచ్చారో వాళ్ళే నిలబెట్టాలి సార్. డబ్బు నాకు ఏది వద్దు. నాకు కోట్లు అడగట్లే, లక్షలు అడగట్లే, వేలు అడగట్లే, నా బతుకు తెరువు ఒకటే అడుగుతాను. నా బతుకు తెరుగాను. ఇప్పుడు అంత కుప్ప చేసి పెడితే ఏం వచ్చింది సార్. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సాతారం గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యాసంగి 2021-22లో పంట మార్పిడి, వరికి ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జగిత్యాల జిల్లా కలెక్టర్ జి రవి మాట్లాడుతూ, ముఖ్యంగా యాసంగి కాలంలో ఎఫ్సీఐ జీవోఐ వాళ్లు వరి పంటను కొనుగోలు చేయం అని చెప్పినందున మరియు వరి కొనుగోలు కేంద్రాల నిర్వహణ ఉండదు అని అంటున్న నేపథ్యంలో రైతులందరూ వరికి ప్రత్యామ్నాయ పంటలైన మినుము, పెసలు, నువ్వులు పంట సాగుపై దృష్టి సారించాలని వివరించారు. అలాగే ఒకవేళ వేస్తే సరే వేసుకుంటాము, రైస్ మీద కొంటాడు అనుకుంటే మాత్రం పోవద్దు. ఎందుకంటే దాదాపు వరిలో చూస్తే 1100-1200 వేసిన వచ్చినా కూడా మీకు గిట్టుబాటు కాదు. ఒకవేళ 1200 అనుకోండి, 24 క్వింటాలు వస్తాయి. ఎంత వస్తుంది? మొత్తం కొడితే 30,000 కూడా రాదు. మన పెట్టుబడి ఎంత అవుతుంది? 25,000 కూడా పెట్టుబడి అవుతుంది. వైర్లో మీరు చూస్తే రాను రాను పెట్టుబడి ఎక్కువ అవుతుంది. యాసంగిలో ఎక్కువ అవుతుంది. ఎందుకంటే రోగాల చీడపీడల వల్ల ఎక్కువ ఉంటుంది. ఉద్దేశించి సందేశం వచ్చిన కోరుతాం. మల్లాపూర్ మండలంలోని సాతారం గ్రామంలో ఈ యాసంగి పంటలో చేయవలసిన క్రాప్ డైవర్సిఫికేషన్, ఆల్టర్నేటివ్ క్రాప్స్ మీద అవగాహన సదస్సుకు అధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక సర్పంచ్ గారికి, నాతో పాటు ఈ యొక్క మీటింగ్లో పార్టిసిపేట్ చేసినటువంటి జిల్లా వ్యవసాయ అధికారి గారికి, డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ ఆర్డీఓ గారికి, మన అడిషనల్ పీడీ గారికి, అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి, ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి రైతు సోదరులందరికీ, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. యాసంగి పంటలో వరి వేయడం వల్ల వచ్చే నష్టాల గురించి, ఏ ఏ పంటలు వేస్తే లాభసాటిగా ఉంటుందో అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అందరు మేధావి వర్గాన్ని కూర్చోబెట్టి వాళ్ళతోటి ఒక బ్రెయిన్ స్టార్మింగ్ లాగా చేసి డెసిషన్స్ తీసుకొని ఏవేవి ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఉన్నవి అన్నవి ఒక బుక్ రూపంలో తయారు చేసి వ్యవసాయ శాఖ ద్వారా మనందరికీ కూడా ఈ బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడంతో పాటు స్థానిక వ్యవసాయ అధికారులు ఏవి లాభసాటిగా ఉంటాయి, ఏవి డిమాండ్ ఉన్న పంటలు అన్నవి గుర్తించి ముద్రించి మీ అందరికీ కూడా ఈ యొక్క అవగాహన సదస్సులు ఏర్పాటు సుమారుగా లాస్ట్ 2 వారాల నుంచి జిల్లాలో వ్యవసాయ అధికారులు అందరూ వాళ్ళకి ఇచ్చిన క్లస్టర్ గ్రామాలలో, వాళ్ళకి ఇచ్చిన మండలాలలో ఇలానే ఒక 15-20 మంది రైతు సోదరులను కూర్చోబెట్టి ఈ యొక్క అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. చాలాసార్లు కూడా అదే రైతులకు కూడా చాలాసార్లు చెప్తాం. ఎందుకు అని అంటే రాష్ట్ర ప్రభుత్వం తమ బాధ్యతగా రైతులు నష్టపోకూడదు, ఈ యాసంగి పంటలో వరి వేసి నష్టపోకూడదు అన్న ఉద్దేశంతో ఇవన్నీ అవగాహన సదస్సులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే కొన్ని కొన్ని సమస్యలు ఉన్నమాట వాస్తవమే. కొన్ని చోట్ల ఈ కంటిన్యూస్గా వాటర్ ఉన్న ల్యాండ్స్ ఉన్నాయి, కోతుల బిడద ఉంది, లేదా ఆల్టర్నేటివ్ క్రాప్స్ మీద కొంత సబ్సిడీస్ కానీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్పై తక్షణమే వ్యాట్ తగ్గించాలని బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి అమర్ సింగ్ పవర్, మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. భాజపా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మెదక్ జిల్లా ఎస్టీ మోర్చా ప్రియా బాలకృష్ణ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం మెదక్ పట్టణంలో రామ్దాస్ చౌరస్తాలో ఆటోకు తాళ్లు కట్టి లాగుతూ వినూత్నమైన రీతిలో నిరసన తెలిపారు. పెట్రోల్ డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ వెంటనే తగ్గించాలి. బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం హలో రమేష్ పెట్రోల్ డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ వెంటనే బీజేపీ భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ వెంటనే తగ్గించాలి. పెట్రోల్ డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ వెంటనే తగ్గించాలి. రాష్ట్రం మొత్తంలో ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గించకపోవడం దాన్ని వ్యతిరేకిస్తూ ఆయన సీఎం కేసీఆర్ యొక్క వైఖరిని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీలో ఈరోజు ఎస్టీ మోర్చా తరఫున ఈరోజు ధర్నా కార్యక్రమం ఆందోళన కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వివిధ బలహీన వర్గాలను ఎక్కువగా యూటిలైజ్ చేసే పెట్రోల్ డీజిల్ ని కేంద్ర ప్రభుత్వం సెంట్రలైజ్ సుంకాన్ని తగ్గించి ప్రజలకు ఎంతో ఊరట ఇచ్చినప్పటికీ ఇక్కడ ఉన్న కేసీఆర్ ప్రభుత్వం మాత్రం డీజిల్ పెట్రోల్ పైన వ్యాట్ తగ్గియకుండా రాష్ట్ర ప్రజల యొక్క కట్టిని విడుస్తున్నారు. ఎందుకంటే దేశంలో 21 రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు డీజిల్పై ఉన్న పెట్రోల్ డీజిల్ని వ్యాట్ తగ్గించి వినియోగదారులకు సరసమైన ధరకు తక్కువ ధరకు డీజిల్ పెట్రోల్ దొరికేటట్టుగా అన్ని ప్రభుత్వాలు ప్రయత్నిస్తుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం దాని గురించి స్పందించకపోగా ఈరోజు మొండి వైఖరితో వ్యాట్ తగ్గిపోవడం వల్ల డీజిల్ పెట్రోల్ మన రాష్ట్ర ప్రజలకు భారంగా మారింది. అదేవిధంగా రాష్ట్రంలో రైతులు ఎంత బాధపడుతున్నారో మీకు అందరికీ తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వరి కొనుగోలు కేంద్రాలను పెంచి వరి కొనుగోలను ఇంత త్వరగా ప్రక్రియల్లో చేయకపోగా పార్లమెంట్లో ప్లే కార్డులు బట్టి పార్లమెంట్ను అడ్డగించే ప్రయత్నం కేసీఆర్ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి కేసీఆర్ యొక్క ద్వంద్వ వ్యక్తిని కేసీఆర్ యొక్క నిరంకురస్య పాలనకు వ్యతిరేకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఎస్టీ మోర్చా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు వ్యాట్ తగ్గించాలనే దానికోసం ధర్నా ఈ కార్యక్రమం జరిగింది. కాబట్టి ఇప్పుడైనా కేసీఆర్ మేల్కొని ఈ మీ నిర్ణయాన్ని తొందరగా ప్రకటిస్తూ ఈ ప్రజలకు కొంత ఉరిట కల్పించే పని చేయమని చెప్పి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా నిన్ను విన్నవించుకుంటూ తీవ్రంగానే రానున్న రోజుల్లో వ్యతిరేకతను చూడాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ. దాచేపల్లి వ్యవసాయ శాఖ తహసీల్దార్ కార్యాలయం వద్ద తెగుళ్లు, వరదలు, నాసిరకం విత్తనాలు వల్ల నష్టపోయిన కౌలు రైతులకు పరిహారం ఇవ్వాలని కోరుతూ రైతు సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్కి, వ్యవసాయ అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కేశానపల్లి గ్రామం నుండి రైతులు ర్యాలీ నిర్వహించి రైతాంగాన్ని ఆదుకోవాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు రైతులు మాట్లాడుతూ తామర పురుగు వలన దెబ్బతిన్న మిరప పంటకు, గులాబీ రంగు పురుగు వలన పత్తి పూర్తిగా దిగుబడులు గణనీయంగా తగ్గాయని, నష్టపోయిన పంటలకు నష్టపరిహారం కోసం వాతావరణ బీమా పరిహారం చెల్లించాలని, నకిలీ నాసిరకం విత్తనాల వల్ల నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి 100,000 రూపాయలు పరిహారం చెల్లించాలని, ఇటీవల వచ్చిన తుఫాన్, అధిక వర్షాల వలన నష్టపోయిన కౌలు రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతోటి రైతన్న అతలాకొతలమైనటువంటి పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాం.
అసలే మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లుగా ఈ అకాల వర్షాలు రైతు పరిస్థితిని మరింత దిగజార్చాయి. ఈరోజు మేము ప్రభుత్వాన్ని మీరు ఆహార పంటల్ని మొత్తాన్ని కూడా వెనక్కి నెట్టేవి వాణిజ్య పంటల్ని ప్రోత్సహించారు. మరి వాణిజ్య పంటల్ని ప్రోత్సహించినటువంటి తరుణంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పత్తి మిర్చి అనేటటువంటిది విపరీతంగా వేసి ఈరోజు రైతులు ఏదో ఒక రకంగా మన జీవితాలు బాగుపడతాయి, ఈ పంట కాకపోతే ఆ పంట అయినా సరే మనకి కొంత వెసులుబాటు కల్పిస్తుందనుకుంటున్నటువంటి తరుణంలో ఈరోజు అకాల వర్షాలకి పత్తి మిర్చి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి. దీన్ని మేము ఒక విపత్తుగా ప్రకటించి రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు వ్యవసాయ శాఖ అధికారులు వ్యవసాయానికి సంబంధించినటువంటి మంత్రులు మొత్తం కూడా ఈ విపత్తుకు సంబంధించి ప్రతి రైతుకు కూడా మీరు ఏదో రకమైన భరోసా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు పెట్టారు రైతు భరోసా కేంద్రాలు, కానీ ఆ రైతు భరోసా కేంద్రాల వల్ల ఒక్క గ్రామంలోనైనా సరే ఒక్క రైతుకైనా సరే ఎంతవరకు మీరు భరోసా కల్పించారనేది మీరే పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అసలే అకాల వర్షాలకు ప్రకృతి విపత్తులకు నష్టపోతున్నటువంటి రైతులకి ఈరోజు అచ్చంపేట, కోరపాడు, క్రోసూరు అదేవిధంగా అనేక మండలాల్లో కల్తీ విత్తనాలు కూడా ఈరోజు రైతుల్ని నడ్డి విరిచేటటువంటి పరిస్థితి చేస్తున్నాం. పంటకు మూలమైనటువంటి విత్తనాలు కూడా ఈరోజు నకిలీ విత్తనాలు వస్తున్నాయని అంటే మరి ప్రభుత్వాలు అధికారులు ఏం చేస్తున్నారనేటటువంటిది మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. రాత్రే ప్రకటించారు మన జేడీఏ భారతి గారు ఈరోజు నకిలీ మందులనే ఫలానా మందులు వచ్చినాయని. అసలు ఆ నకిలీ మందులు ఈరోజు ప్రకటించారు, మరి ఇప్పటికే పచ్చి అయిపోయింది, మిర్చి సగంలో పడింది. మరి ఆ నకిలీ మందులు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎన్ని గ్రామాల్లో ఎంతమంది రైతుల్ని అతలాకుతలం చేసినాయో మరి మీరు పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం లేదా? సాగు కబురు చల్లగా చెప్పినప్పుడు ఎప్పుడు వచ్చి ఇదిగో ఫలానా మందులు మీరు వాడబాకండి అని చెప్పడం అనేటటువంటి సరైంది కాదు. ఎప్పుడైతే విత్తనాలు కానీ మందులు కానీ మార్కెట్లోకి వచ్చే మొదటి రోజుల్లోనే అధికారులు కఠినమైన చర్యలు తీసుకోకపోతే మాత్రం అంతా పోయిన తర్వాత ఈరోజు రైతుల గురించి మీరు మొసలి కన్నీళ్లు గారిస్తే ఉపయోగం లేదని మేము అడుగుతా ఉన్నాం. అందుకని ఈరోజు మేము రైతు సంఘంగా మేము రైతు సంఘాల తరఫున చెప్పేది అకాల వర్షాలకు నష్టపోయినటువంటి ప్రతి రైతుకు కూడా మీరు నష్టపరిహారం చెల్లించాలి. ఈరోజు స్వామినాథన్ సిఫార్సులు చెప్తా ఉన్నాయి. ఏదైతే రైతు పండించిన పంటకి పెట్టుబడి కలిపి తనకి 3 రెట్లు పరిహారం ఇవ్వాలని చెప్తుందో ఆ రకంగా ఇచ్చినప్పుడే రైతు భరోసా ఉంటుంది తప్ప లేదనుకుంటే మీరు మాటల్లోనే తప్ప చేతల్లో లేదు. ఆ రకంగా నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు కూడా మీరు పరిహారం ఇవ్వాలి. అదేవిధంగా ఈరోజు మేము చెప్తా ఉన్నాం ఇన్పుట్ సబ్సిడీని మీరు వెంటనే రైతుల పొలాల్లోకి. విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండలం కొమ్మల్లపూడి వద్ద అర్ధరాత్రి ఆర్టీసీ బస్సుపై కర్రలతో దుండగులు దాడి చేశారు. నర్సీపట్నం నుంచి చోడవరం ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఆపి పెద్ద పెద్ద కర్రలతో బస్సు అద్దాలు ధ్వంసం చేసి అక్కడి నుండి పరారయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు బస్సు డ్రైవర్. ఈ దాడిలో 3 గుర్తు తెలియని వ్యక్తులు పాల్గొన్నారని బస్సు డ్రైవర్ పోలీసులకు తెలిపారు. నైట్ లాస్ట్ బస్ వరకు వస్తుంది. పాటలో డస్టింగ్ దగ్గర సార్ పండినా నేను ఇట్లా బోధన తింటే బోధన చేస్తా వచ్చి కొట్టిన్నారు బాబా దగ్గర వచ్చి కొట్టిన్నారు.
ఇట్లా బోధన తిట్టాట బోధన చేస్తాంట వచ్చి కొట్టిన్నారు బాబా దగ్గర వచ్చి కొట్టిన్నారు వైసీపీ వినాయకులు అందరం తిందంటే వచ్చే కొట్టినారు నాగరాజు. నమస్తే. ఈరోజు కొట్నూరు గ్రామంలో వైఎస్ఆర్సీపీ ఇక్బాల్ మనుషులు ఈరోజు గోపికృష్ణ ప్రోత్సాహంతోనే ఈరోజు మా శ్రీరామప్ప వాళ్ళు ఇంట్లో భోజనాలు చేస్తూ ఉంటే వచ్చి కొడవ మరణ ఆయుధాలతో వచ్చి కొడవాళ్ళు రాళ్ళు కట్టెలు తీసుకొని వచ్చి వాళ్ళని ఈరోజు ఏమైనా కానీ వాళ్ళు హతమార్చాలనే ఉద్దేశంతో ఇంటికి వచ్చి 20 మంది టౌన్ నుంచి వచ్చినారు. అందులో అక్కడి నుంచి 50 మంది 70 మంది మనుషులు వచ్చి ఈరోజు విపరీతమైన దాడి చేసి ఈరోజు వాళ్ళని ప్రాణహాని కలిగించినారు. కాబట్టి ఇవి ఈ బులెటిన్ వివరాలు. మరిన్ని వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.